ఓకే ఇప్పుడు చిల్లీ పనీర్ బజ్జీ. అవునండి. సో వింటానికి బాగుందంటే ఏదో బజ్జీ అని తెలుస్తోంది. చిల్లీ పనీర్ అంటే ఏ కాంబినేషన్ రాజు గారు ఇది? ఆ పనీర్ మనం స్టఫింగ్ లెక్కగా యూస్ చేస్తాం. మన మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీ. ఓకే. సో దాంట్లో కూడా ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ వస్తాయి మనకు. బాగా పెద్దగా అంటే మనకు రాజస్థానీ స్వీట్ షాప్ లో మనకి ఎక్కువగా దొరుకుతాయి అంటే స్నాక్స్ గా. సో స్టఫింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మామూలుగా మనం తీసుకునే మిర్చి బజ్జీలు ఏంటంటే కొంచెం చింతపండు అది వాము మసాలా కూరుకొని ఉంటాం కదా. సో అలా కాకుండా సమోసా స్టఫింగ్ లో ఉంటుంది కదా. సో మధ్యలో సో ఆ స్టఫింగ్ మనకి ఇక్కడ వస్తుంది. ఫుల్ ఫ్లేజ్ గా స్టఫింగ్ లోపల ఉంటుంది. సో పై నుండి పూతపిండి. సో చాలా బాగుంది. ఓకే ఓకే. మరి చిల్లీ పనీర్ బజ్జీ తయారీ కోసం పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిల్లీ పనీర్ బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 6, పనీర్ తురుము 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, శనగపిండి 2 కప్పులు, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో డీప్ ఫ్రై ఉంటుంది కాబట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం. సో దీనికి స్టఫింగ్ ఏమి ముందు మనము వేయించుకోవటం కానీ అట్లా ఏం లేదా రాజు గారు? ఏం అక్కర్లేదు. అంటే ఇక్కడ బంగాళాదుంప మనం ఉడికించిందే తీసుకున్నాం. సో పన్నీర్ మనం సపరేట్ ఉడికించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అది ప్రాసెస్ అయిందే ఉంటుంది కదా. సో డైరెక్ట్ గా మనం కొంచెం దానికి స్పైసెస్ యాడ్ చేసేసి రెడీ చేసుకోవచ్చు. సో ఏం మీ స్టవ్ తో పని లేకుండా మిక్స్ చేసుకోవచ్చు. yes అండి. ఓకే. సో బజ్జి మిరపకాయలు ఏంటంటే మనం ఇలా నిలువుగా కట్ చేసుకుని సో మధ్యలో గింజలు తీసేసి అంటే స్టఫింగ్ కు వీలుగా రెడీ చేసి పెట్టేసుకోవాలి ముందుగా. ఓకే. సో మనకి ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతున్నాయి ఈజీగానే. సో రెగ్యులర్ గా కొంచెం చిన్న సైజ్ ఉంటుంది. సో దీంట్లో స్టఫింగ్ ఫుల్ గా వస్తుంది కాబట్టి మనకి ఇది తీసుకుంటే బాగుంటుంది. ఈ బజ్జి మనం ఒక్కటి ఒక్కరికి ఒక్కటి సరిపోతుంది, ఫుల్ గా అవుతుంది. అది కాక లోపల బానే స్టఫింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా మనకి చాలేమో ఒకటి. సో ఇప్పుడు ఈ స్టఫింగ్ అనేది మనం రెడీ చేసుకుందాం అండి. ఓకే. సో ఒక బౌల్ లో ఉడికించిన బంగాళాదుంప ఇలా మెదిపి పెట్టేసుకున్నాం. ఓకే. సో ఈ బేస్ బంగాళాదుంప బేస్ అనేది బాగుంటుంది. సో ఇందులో కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ గా మార్చుకోవచ్చా? yes అండి. సో పన్నీర్ తురుము. ఓకే. సో అంటే ఏ ఫ్లేవర్స్ చేంజ్ చేసుకున్నా బంగాళాదుంప ఫిక్స్ ఉండాలా రాజు గారు, లేకపోతే బంగాళాదుంప కూడా లేకుండా మనము? అది కూడా లేకుండా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే. అల్లం తురుము. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. అంటే యాక్చువల్ గా ఈ బజ్జీలని ఏమన్నా పేరు ఉందా రాజు గారు వీటికి? ఆహా లేదండి. మామూలుగా మిర్చి బజ్జీ టైప్. మిర్చి బజ్జీ టైప్. ఓకే. చాట్ మసాలా. సరిపడా ఉప్పు. సో మళ్ళీ పూతపిండిలో కూడా వేసుకుంటాం. సో ది స్టఫింగ్ లో కూడా సరిపడా ఉంటే బాగుంటుంది. సో ఇదంతా బాగా కలుపుకోవాలి. సో పన్నీర్ కూడా అంటే మనకి వేడికి ఇది అవుతుంది కదా, కొంచెం సాఫ్ట్ అయినట్టు. సో మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఏమో. సో మరి అంటే ఓన్లీ పన్నీర్ తీసుకుంటే ఏంటంటే కొంచెం పొడి పొడిగా ఉండి బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ బంగాళాదుంప ఏంటంటే కొంచెం స్టిక్ అయి ఉంటుంది. ఓకే. సో కాబట్టి బంగాళాదుంప అనేది కొంచెం కంపల్సరీగా పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే. ఓకే. సో ఇది రెడీ అయిపోయిందండి. సో దీని ఈ మిరపకాయలు కూరేసుకుంటాం. ఓకే. సో కొంచెం లెంత్ తగ్గిస్తున్నాను. సో ఈ మిరపకాయలు అంటే పెద్ద ఎక్కువ ఘాటు ఉండవేమో కదా? ఆ ఉండదండి. ఓకే. సో మామూలుగా ఉంటుంది. ఓకే. సో వీటి మధ్యలో స్టఫింగ్ అంతా పెట్టు. సో ఇంకా అన్ని రెడీ చేసుకుంటే మనం ఒకసారి ఫ్రై చేసుకోవచ్చు. yes అండి. సో దీంట్లో కావాల్సితే ఆనియన్ కూడా వేసుకోవచ్చు, చాయిస్ వాళ్ళది. ఓకే. సో ఫుల్ ఫ్లేజ్ గా మనకి స్టఫింగ్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం లైట్ అంటే ఇది ఎలాగో ఆయిల్ లో ఇది కూడా కొంచెం వేగుతుంది కదా. అవును. సో ఆ స్పైస్ అనేది ఇంకొంచెం కూడా తగ్గుతుంది. ఓకే. ఓకే నరాజ్ గారు. ఓకే అండి. సో ఇవి రెడీ అయిపోయాయి. సో పూతపిండి రెడీ చేసుకున్నాం. ఓకే. శనగపిండి. వాము. ఓకే. సో పైన నుండి కూడా కొంచెం మసాలా ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎంతైనా కొద్దిగా మిరపకాయ కూడా పెద్ద సైజ్ లో ఉంది కాబట్టి కొద్దిగా ఇట్లాంటివన్నీ యాడ్ చేస్తేనే మనం కొంచెం తినేటప్పుడు అన్ని టేస్ట్ ఉంటే బాగుంటుంది. yes అండి. సరిపడా ఉప్పు.
కారం ఓకే కొద్దిగా వంటసడండి సో ముందుగా ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసుకుందాం తర్వాత బ్యాటర్ రెడీ చేసుకోవాలి ఉండ లేకున్నా కొంచెం ఓకే అండి ఆయిల్ కూడా హీట్ అవుతుంది సో దీంట్లో ఒక్కొక్కటిగా డిప్ చేసుకొని ఇవంటే కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలా రాజుగారు లేకపోతే డైరెక్ట్ గా అలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా మనకు ఓకే అంటే రౌండ్ కట్ కట్ మిర్చికి చేసుకుంటాం కదా ఆ సో అలా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది దీనికి కటమిట చట్నీ చాలా బాగుంటుంది ఓ అంటే కొంచెం లూజ్ గా చేసుకోవాలి ఓకే ఓకే సో పై నుంచి అలా వేసేసుకొని తినేసేయొచ్చు తినేసేయొచ్చు ఓకే ఓకే మిగతాయి తర్వాత వేసేసుకుందాం అండి ఓకే రాజుగారు సో ఈ వేగలుగా కార్వింగ్ చూపిచేస్తారా ఓకే సో ఏం కార్వింగ్ చేస్తున్నారు ఈ రోజు క్యారెట్ తో ఫ్లవర్ చేస్తున్నారు దీంట్లోనే పెటల్స్ ఓపెన్ చేసి ఓకే సో ఫస్ట్ బేస్ తీస్తున్నాను అండి ओके ओके सो इकडे पलचट लेयर इकड वरकु जस्ट अला ओपन चेसि वदिलेस्तुन्नाम आहा ये ఒకసారి టర్న్ చేస్తారా ओके చాలా పెద్ద సైజ్ లో వచ్చేయనా సో పిండి అనేది కూడా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మీరు అన్నట్టు ఒకటి తింటే సరిపోతుంది సో నెక్స్ట్ ఈ రెండిటి మధ్యలో వచ్చేట్టుగా మళ్ళీ బేస్ తీసుకోవాలి అంటే అక్కడ తీసేయాల ముక్క ఇది తీసేస్తాం సో ఇక్కడ మళ్ళీ ఇంకొక పెట్టెల వస్తుంది సో ఇలా రెండిటి మధ్యలో వచ్చేట్టుగా మంచా బజ్జీ వేగిన స్మెల్ వస్తుంది బాగుంది yes అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా సో దాని తాలకు స్మెల్ అది నైస్ బాగుంది ఓకే సైజ్ ని బట్టి మనకి ఎన్ని లేయర్స్ వస్తాయి లేయర్స్ మనం ఇలా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే సో ఇంకా క్యారెట్ సైజ్ ని బట్టి పెద్దదైతే మనకి ఎక్కువ లేయర్స్ వస్తాయి పెద్దగా వస్తాయి ఓకే సో ఎండింగ్ లో కొంచెం ఇలా పాయింట్ అవుట్ చేసుకోవాలి సో బేస్ కట్ చేస్తున్నాను సో ఇక్కడ ఒకటి నేను ముక్కలుగా కట్ చేస్తాను ఓకే ओके सो प्रति दांट्लो कूडा मनकी स्टफिंग अनेदी ईजीगा वच्चेस्तुंदी
యాక్చువల్లీ ఇవి కట్ చేసుకొని తింటేనే బాగుంటాయి ఎందుకంటే కొంచెం తింటాం ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుందండి యా నైస్ ఓకే చిల్లీ పనీర్ బజ్జి రెడీ అండి వంద రాజ్ గారు ओके मरी वेड़वेड़ चिल्ली पनीर बज्जी रेडी टेस्ट चूसे मुंदु तयारी विधानम इंकोसारी चूद्दाम चिल्ली पनीर बज्जी तयारु चेसे विधानम मुंदुगा बज्जी मिरपकायलनु स्टफिंग वीलुगा कट चेसी गिंजलु लेकुंडा तीसेसी पक्कन उंचाली उडिकिंचिन बंगाळदुंपलु मेदिपी ओक बाउल लोकी तीसुकोवाली दीनिलो पनीर तुरुमु तरिगिन अल्लं कोत्तिमीर चाट मसाला उप्पु वेसी बागा कलुपुकोवाली ई मिश्रमान्नि बज्जी मिरपकायल्लो कूरुकोवाली ओक बाउल लो शनग पिंडि वामु अल्लं वेल्लुल्लि पेस्ट उप्पु कारं वंट सोडा वेसी तगिन నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి ముందుగా సిద్ధం చేసుకున్న బజ్జి మిరపకాయలను పూత పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే చిల్లీ పనీర్ బజ్జి రెడీ